సహచర సభ్యులు వారిని మరీ మనం దురుసుగా వ్యవహరించి ఎంబటే సస్పెండ్ చేస్తే సమాజం ఏమన్నా అనుకుంటుందేమో అనేటువంటి విరుక్తో మీరు వారిని చాలా ఓర్పుగా చూసి చివరిలో ఎప్పుడో సస్పెండ్ చేస్తున్నారు. ఇవాళ ఏం జరిగిందంటే సస్పెన్షన్ కొద్దిగా ఆలస్యమైంది. వారు ఆలస్యాన్ని భరించలేకపోయారు. భరించలేక ఆయన డోలా రామాంజనేయులు, ఆయన వీరాంజనేయులు, సరే ఆ వీరాంజనేయులకి పేరు కూడా బాగానే పెట్టారు అనుకోండి, అది వేరే అంశం. ఆ వీరాంజనేయులు గారు ప్రతిరోజు అందరికన్నా భిన్నంగా వ్యవహరిస్తాడు. వ్యవహరించే విధంగా వారికి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఎందుకంటే వారికి ఉన్న సామాజికమైనటువంటి బ్యాక్గ్రౌండ్ వల్ల ఆయన ముందు తోసేటటువంటి కార్యక్రమం చేస్తున్నట్టుగా కొద్దిగా ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. ఆయన రోజు ముందే వస్తాడు. ఇవాళ అధ్యక్ష మేము కూడా చూసి భరించలేనటువంటి చిన్న ఆవేశం వస్తుంది. ఎందుకంటే మీరు అక్కడ కూర్చున్నప్పుడు, మిమ్మల్ని స్పీకర్గా మేము ఎన్నుకున్నప్పుడు, మీరు అక్కడ కూర్చున్నప్పుడు మీకు కాగితాలు అడ్డం పెడుతుంటే సరే మీరు చూసి చూడటం అట్లా తీస్తున్నారు, ఈ పక్కన ఉన్నటువంటి వారు అలా తీస్తున్నారు, అంతవరకు ఫర్లా. చివరికి మిమ్మల్ని పొడిచేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు, మీతో వాదనకు దిగేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది మాకు చాలా బాధగా, ఇక్కడ కూర్చున్నటువంటి మాకు గౌరవ సభ్యులకు, వారికి ఎలా ఉందో నాకు తెలియదు కానీ మాకు చాలా బాధ. ఏమిటి ఒక స్పీకర్ గారిని ఇలా ఎందుకు చేస్తున్నారు అని భరించలేనటువంటి ఒక ఆవేశం వస్తుంది. ఏమి చేయలేము మేము ఇక్కడ ఆవేశం వచ్చినా, కానీ దీన్ని ఆసరాగా చేసుకొని మరింతగా రెచ్చిపోయి ఒక పాండమోనియాన్ని సృష్టించి ఆ చైర్ని అగౌరవపరిచి శాసనసభ మొత్తాన్ని అగౌరవపరిచేటటువంటి పద్ధతుల్లో వారు వ్యవహరించడం అనేది చాలా బాధ కలిగించినటువంటి అంశం అధ్యక్ష. దానికి తోడు మరి మా సభ్యుల మీదకు రావడం, చివరికి గందరగోళమైన పరిస్థితి ఏర్పడటం అనేది ఒక శాసనసభ్యుడిగా, ఒక మంత్రిగా, ఇంతకు ఇప్పుడే కాదు ఉమ్మడి రాష్ట్రంలో కూడా నేను శాసనసభ్యుడిగా ఉన్నాను, ఎప్పుడు ఇలాంటి సంఘటన చూడలేదు అధ్యక్ష. ఏదో ఒక విధంగా ప్రచారం కోసం మనతో తగాదా పెట్టుకోవాలనేటువంటి పద్ధతుల్లో స్పీకర్ గారితో తగాదా పెట్టుకోవాలని, అదేవిధంగా సభ్యులతో తగాదా పెట్టుకోవాలని, ఇలాంటి ఒక దురుద్దేశపూర్వకంగా వచ్చే వాళ్ళని ఏం చేయాలో నాకైతే అర్థం కాలేదు అధ్యక్ష. ఇది చాలా బాధాకరమైనటువంటి సంఘటన. ఈ సంఘటన కనీసం నేను మనవి చేస్తున్నా. ఇవాళ సభ్యులు ఉన్నారు, చాలామంది సీనియర్ సభ్యులు ఉన్నారు. అచ్చెన్నాయుడు గారు మంత్రిగా చేశారు, గోరంట్ల బొత్సయ్య చౌదరి గారు మంత్రిగా చేశారు, సీనియర్ సభ్యులు, ఇంకా చాలామంది సీనియర్ సభ్యులు రవి గారు ఉన్నారు. మన పార్టీలో గెలిచి మా పార్టీలో గెలిచి ఆ పార్టీలోకి వెళ్ళారు, ఆ పార్టీలో కూడా ఆయన ఒక్కడే గెలిచాడు, కడవాళ్ళందరూ ఓడిపోయారు పార్టీలు మారిన వాళ్ళు. ఇలాంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు, కడవాళ్ళు కొద్దిగా సీనియర్స్ కాకపోయినా ఉన్నారు. వీరైనా చెప్పి సభను సక్రమంగా జరిగే విధంగా, ఇప్పుడైతే నాయకుడు లేడో, ఆ నాయకుడు బహిష్కరించి వెళ్ళిపోయాడో, ఇక నాయకుడు లేడు కాబట్టి మేము ఎంత అరాచకనైనా సృష్టించవచ్చు, మా నాయకుడి మీద ఏమి రాదు అనేటువంటి పద్ధతుల్లో వారు వ్యవహరిస్తున్నట్టుగా అర్థమవుతుంది అధ్యక్ష. ఇది సభ్య సమాజం చూస్తున్నటువంటి సమాజం. నేను మీ ద్వారా అధ్యక్ష, ఈ సభలో అందరూ చూశారు, కొంతమంది అప్పుడు రాలేదేమో, రాని వాళ్ళకి కానీ లేదా ఇది పరిశీలిస్తున్నటువంటి ఏదో మన ఆంధ్రప్రదేశ్ శాసనసభ జరుగుతూ ఉంది, దీనిలో మంచి చర్చలు జరుగుతాయి, చాలా ప్రశ్నలు వేశారు, ఆ ప్రశ్నలకు మంత్రులు సమాధానం చెప్తారు, ఎవరెవరు ఎలా మాట్లాడతారో విందాము అని టీవీ ముందు కూర్చున్నటువంటి వారికి ఇలాంటి దృశ్యాలు చూడటం అనేది చాలా బాధాకరం. వారందరికీ మనవి చేస్తున్నాం, సాంప్రదాయ విరుద్ధంగా ఒక దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు గారు సభలోకి రావడం లేదు కాబట్టి ఏదో ఒక విధంగా సభను రప్చర్ చేయాలని, ఏదో ఒక విధంగా సభని గందరగోళం క్రియేట్ చేయాలని, నేను రాని సభ సర్వనాశనం కావాలి అనేటువంటి ధోరణితో వీరందరినీ రెచ్చగొట్టి 11 మంది వచ్చారు అధ్యక్ష. 23 మందికి వాళ్ళు వచ్చింది 11 మంది. చంద్రబాబు నాయుడు గారు రాడు, ఆయన శపథం చేసి వెళ్ళిపోయారు అనుకోండి, ఆయన శాశ్వతంగా రారు. నేను ఇవాళ చెప్తున్నాను మీ సాక్షిగా, ఆయన శాశ్వతంగా ఈ సభకు రారు. ఇది రాసుకోమని కూడా ఈ సందర్భంగా చెప్తాను. సరే, ఇంకొక ఆయన ఉన్నాడు బాలకృష్ణ గారు, అప్పుడప్పుడు విజిట్గా వస్తారు, ఆయనకి ఏదో చాలా పనులు ఉంటాయి, షూటింగ్స్ ఉంటాయి, పాపం